మొరాలకించండి, తారకాసుని అత్యాచారాల నుండి ఈ జగత్తును రక్షించండి ప్రభు. మా యొక్క సంకటం తీర్చండి, దయచేసి మా మొరను ఆలకించండి దయానిధి. ఓ అగ్నిదేవ, శివుడు రాగానే వెంటనే ఆ శివతేజాన్ని మీ శరీరంలో ఇముడ్చుకోండి, లేదా అది సమస్తము భస్మం చేస్తుంది. తమ ఆజ్ఞ బ్రహ్మదేవ. ఓం నమః శివాయ. తారకాసుని వల్ల మా కష్టాలకు అంతం లేదు మహేష. ధైర్యహీనులు, ధర్మహీనులు, బుద్ధిహీనులైన దేవతలారా, సమయాసమయాలు లేకుండా ఇక్కడికి వచ్చి శివపార్వతుల సమాగమానికి అడ్డుపడ్డారు. ఒక దంపతుల మహాసమాగమాన్ని అపూర్ణం చేశారు. అపూర్ణతకు బాధ్యులైన దేవతలారా, మీకందరికీ నా శాపం ఇదే, మీరు కూడా సదా అపూర్ణులవుతారు. మీరు ఎల్లప్పటికీ కూడా నిస్సంతోలుగానే ఉండిపోతారు. మీ భార్యలు ఎప్పటికీ కూడా మాతృత్వం అనే సౌభాగ్యాన్ని పొందలేరు. క్షమించండి, క్షమించండి మాత, మమ్ము కనికరించండి పార్వతీ మాత. దయచూపండి మాత, దయచూపండి మాత, క్షమించండి, దయచూపండి మాత, దయచూపండి మాత, దయచూపండి మాత, దయచూపండి మాత. మంటల్లో సెగల్లో నేను తప్పించిపోతున్నాను బ్రహ్మదేవా. ఈ వేడి బాధ నేను సహించలేకుండా ఉన్నాను శ్రీ మహావిష్ణు. నా శరీరం మాడిపోతుంది, నన్ను బ్రతికించండి దేవర్షి. గంగామాత శరణుకోరు అగ్నిదేవా, అదే తెలివైన పని. జలప్రవాహంలో వస్తున్న శివతేజ బిందువుని మనమందరం ధారణ చేసేశాం. ఇప్పుడు ఈ బాధ సంకట నివారణ కేవలం శివారాధనయే చేకూర్చగలదు. రండి, తీరాన కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని జపిద్దాం. శివుడు సదా మనకు మంచే చేస్తాడు.
ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రకాశపుంజం గంగాజల ప్రవాహంలో తేలుతూ తీరానికి వస్తుంది. దాని ప్రభావం వల్ల సంపూర్ణ వాతావరణం సంచలితం అవుతుంది. వేగంగా వీచే గాలి యొక్క చంచల స్పర్శతో ఆకులు చిగుళ్ళు లయబద్ధంగా ధ్వని చేస్తూ ఉంటాయి. విశ్వామిత్రుడు శిష్యులతో కలిసి తీరాన కూర్చుని యజ్ఞం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక శిశువు రోదనం వినిపిస్తుంది. ఓం పరాయ పరమాత్మనే స్వాహా. ఏమైంది గురువర్యా, లేచి ఉంటున్నారేం గురుదేవా? శిశు రోదనం వినలేదా శిష్య? ఒక నవజాత శిశువు రోదనం వినిపిస్తోంది. అతడు శివపుత్రుడు. శివపుత్రుడా? అసుర సంహారకుడైన శివపుత్రుడు. అతని దర్శన పుణ్యభాగ్యం మనకు కలిగి తీరాలి. నేను ఈ ఘడీ కోసమే ప్రతి క్షణం ప్రతీక్షిస్తున్నాను. ఈ ఘడీ కోసమే. శివపుత్రుడు, శివపుత్రుడు, శివపుత్రుడు. నమో నమః శివపుత్ర, నమో నమః హే శివతేజ పుత్ర, నమో నమః. మహర్షి విశ్వామిత్ర స్కందనామ శక్తిపుంజ, నమో నమః. హే శివపుత్ర, నీవు శివతేజంతో ఉద్భవించినందున నీలో విరాజిల్లుతున్న శక్తులన్నీ ఆ పరమేశ్వరునిలో ఉన్నాయి. తారకాసురుని వంటి అత్యాచారాలు చేసేవారి సంహారం కోసం నీవు భూమిపై ప్రకటమయ్యావు. ఓ శక్తిపుంజ, దయతో నాకు జ్ఞానం శక్తి రెండూ ప్రసాదించు. వాటి కోసం నేను ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు. కనికరించు కృపానిధి, దయచూపు నాపై దయానిధి, దయచూపు. జ్ఞానం శక్తి రెండు మీలోనే ఇమిడి ఉన్నాయి. తమరు రాజర్షులే కాక మహర్షి కూడా అయ్యారు. ఇప్పుడు మేము బ్రహ్మర్షి బిరుదు కూడా వరంగా ఇస్తున్నాం. శివకృప వల్ల మీ హృదయంలో బ్రహ్మజ్ఞానం పెంపొందుతుంది. మీ స్థానం బ్రహ్మర్షులందరిలోకి శ్రేష్టమైనది. ఓ నమః శివాయ, ఓ నమః శివాయ.
దుఃఖంతో ఏడ్చేవారిని ఓడించేందుకే ఉద్భవించి తమరే ఏడుస్తున్నారే. తమరి లీల ప్రదర్శన మాపయ్యేలా భక్తవత్సల లోకానికి చూపండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. వచ్చాను ప్రభు వచ్చాను. నీవు ఇప్పుడు కింద భూలోకానికి కాదు, ఇంకా పైకి ఆకాశం వైపు వెళ్ళాలి. ఇప్పుడు శివపుత్రునికి నీ అవసరం లేదు. నక్షత్ర లోకంలో ఉన్న ఆరుగురు మాతల ఆవశ్యకత ఉంది, వారే ఈ శిశువుని పెంచగలరు. ఆరుగురు మాతల? అవును, ఆ ఆరుగురే కృత్తికలు. ఈ శిశువు యొక్క జన్మ కృత్తికలు ప్రభాకృతి, ఆభాకృతి, తేజాకృతి, భవ్యాకృతి, శోభాకృతి, సుకృతి. నీవు నక్షత్రలోకానికి వెళ్ళి ఆ కృతికలకు ఈ శిశువు గురించి తెలియచేయి. ఇదే శివేచ్ఛ. శివేచ్ఛ అంటే సదేచ్ఛయే. మరి నారదుని పని సదేచ్ఛలను తెలియచేయటమే కదా. నారాయణ నారాయణ. ఎక్కడి నుంచే ఏడుపు? ఎవరో చంటి పిల్లాడి ఏడుపులాగుంది. ఎవరైతేనే మన అందరి మనస్సులోనూ మాతృత్వాన్ని జాగృతం చేశాడు. అవును, మరి నాకు అలాగే అనిపిస్తోంది. మరి నాకు కూడా నా పిల్లాడే ఏడుస్తున్నట్టుగా ఉంది. మరి మనందరికీ అలాగే అనిపిస్తుంటే వెంటనే మన శిశువు ఎక్కడున్నాడో వెతకాల్సిందే. ఏం భవ్యకృతి ఎక్కడన్నా ఉన్నాడా? లేదు, తేజాకృతి, ప్రభాకృతి, శోభాకృతి, అభాకృతి ఎవరికి ఎక్కడా కనిపించలేదు. నారాయణ నారాయణ. దేవర్షి, తమరు ఇక్కడా? తమరు ముల్లోకాలు భ్రమణించేవారు, ఈవేళ తమరు నక్షత్ర లోకంలోకి వచ్చారే. నారదుడు ఏ లోకంలోకి వెళ్ళినా లోక కళ్యాణం కోసమే వెళ్తాడు. ఇప్పుడు నక్షత్రలోకం రావటం ఎందుకంటే మీలోని మాతృత్వం జాగృతమైనందువలన. మీ ఒడిలో ఒక పండంటి బాలును పెట్టి పెడదామనే ఆశతో నారాయణ నారాయణ. తమరు ఏముంటున్నారు దేవర్షి? మేము కాదు, ఆ బాలుని ఏడుపే చెబుతోంది. మీ మాతృత్వం లభించలేదనే వ్యాకులతతో. అంటే ఆ శిశువు రోదన విని మాతృత్వం జాగృతి చెందింది. మీరందరూ అతని మాతలు. మాతృప్రేమ అకారణంగా ఉత్పన్నమవదు. మీరందరూ పూర్వజన్మలో దివ్యపుత్రుని మాతలవాలని వరదాన ప్రాప్తి పొందారు. ఆ వరదానం ఫలితమే ఇప్పుడిది. ఈ దివ్యపుత్రుడు మీ మాతృభావనకు పరిపూర్తినిస్తాడు. అందుకే మరి ఎలుగెత్తి ఏడిచి ఏడిచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. పరమపిత బ్రహ్మదేవుని వరప్రదానం వల్ల, మహాబలి తారకాసురుని వధ ఈ శిశువు వల్లనే జరుగుతుంది. దుష్ట తారకాసురుని దృష్టి ఇతనిపై పడకూడదు. అందుకే కుమారావస్థ దాటేంత వరకు ఈ బాలుని పెంచటం ఈ నక్షత్రలోకంలో మీ అందరి బాధ్యత కూడా. అంటే మేమందరం ఇతని మాతలం, ఇతడు మా పుత్రుడా? సరిగా చెప్పావమ్మా. ఈ బాలుడు ఎంతో సుఖం తన మాతలకు ప్రసాదిస్తాడు. జన్మ జన్మాంతరాల వరకు ఆ సుఖాన్ని స్మరిస్తూ మీరు ఆనందం పొందగలరు. దేవర్షి తమరు మాటల్లోనే గడిపేస్తున్నారు. తమరి మాటలతో మాతాపుత్రుల మధ్య అవరోధమైంది. అయితే మరి ఆలస్యం ఎందుకు? వెళదాం రండి, త్వరగా పదండి.
మాతృహృదయం తమరు ఎప్పుడు ఎలా సృష్టించారు ప్రభు? తమ మనసులోని కరుణ, మాతృహృదయంలోని మమతలని రంగరించి చేశారా? చూశారా, పుత్రుని పేరు వింటూనే అందరికందరూ పరిగెట్టారు. తమ పుత్రుడు కార్తికేయుని వద్దకు